హెల్త్ న్యూస్ మీకోసం. మొదటిసారితో పోలిస్తే రెండోసారి డెంగీ బారిన పడ్డప్పుడు ముప్పు తాలూకు తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుందనే వాదన ఉంది. అయితే మొదటి దఫాలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన సందర్భంలోనూ అదే స్థాయిలో ఇబ్బందులు ముప్పు ఉంటాయని ఒక తాజా పరిశోధన వెల్లడిస్తోంది. భారత్లో తీవ్ర డెంగీ బారిన పడ్డ చిన్నారులపై శాస్త్రవేత్తలు పరిశీలన చేపట్టారు. ఇందులో సగం కన్నా ఎక్కువ మంది డెంగీకి మొదటిసారి బాధితులైన వారేనని పరిశోధకులు గుర్తించారు. గత 2 దశాబ్దాల్లో డెంగీ తాలూకు ఇన్ఫెక్షన్లు బాగా పెరిగాయి. ఈ విషయంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. డెంగీ బాధితుల్లో మొదటిసారి ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఒకసారి కోలుకున్నాక మరోసారి ఇన్ఫెక్షన్లకు గురయ్యేవారు ఉంటారు. రెండోసారి ఈ వ్యాధి బారిన పడిన సందర్భంలోనే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్న భావన విస్తృతంగా ఉంది. అందువల్ల ఈ డెంగీ ఇన్ఫెక్షన్కు టీకా, చికిత్సల్ని అభివృద్ధి చేసే విషయంలో శాస్త్రవేత్తలు ఈ అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ మైక్రోబయాలజీకి చెందిన శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధకులు దీనిపై దృష్టి సారించారు. అధ్యయనంలో భాగంగా మొదటిసారి డెంగీ సోకినప్పుడు కూడా అది తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని, కొంతమందిలో డెంగీ ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డెంగీ ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఎన్నిసార్లు సోకినా ప్రమాదకరంగానే భావించాలని, డెంగీ అని తేలినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి చికిత్స తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.